గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. రౌడీ బాయ్స్ 5 డేస్ కలెక్షన్స్ అయిపోయేటప్పుడు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఈజ్ గోయింగ్స్ వెరీ స్టడీ అని. సో అది మాకు సెకండ్ వీక్ చాలా ప్రూవ్ చేసింది మళ్ళీ. సో ఫస్ట్ వీక్ ముందు అనుకున్నట్టే ఇదే స్టడీకి వెళ్ళి 8 crores గ్రాస్ కలెక్ట్ చేసింది, 8.5. సెవెంత్ డేస్ కూడా కలుపుకుంటే 8.5 crores ఫస్ట్ వీక్ గ్రాస్. సో సెకండ్ వీక్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు ఒక క్యూరియాసిటీ ఉండే. సో లక్కీలీ మేము అనుకున్నట్టుగానే సెకండ్ వీక్ ఏపీ తెలంగాణ 3 crores 98 lakhs గ్రాస్ కలెక్ట్ చేసింది. సో అది ఫస్ట్ వీక్లో 50%, సెకండ్ వీక్లో హోల్డ్ అవ్వడం అనేది ఇస్ ఏ సినిమా ఆ యూత్కు ఎంత మట్టుకు వాళ్ళు ఓన్ చేసుకొని ఈ కలెక్షన్స్ ఇచ్చారనేది అర్థమవుతుంది. సో నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఇస్ ఏ రౌడీ బాయ్స్ 12 crores చిల్లర 2 weeks కంప్లీట్ చేసింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ వీక్ ఆల్సో మినిమమ్ ఇస్ ఏ మోర్ దెన్ 2 crores. సో ఒక 15 crores గ్రాస్ చేసేలాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక కొత్త హీరో మీద ఏపీ తెలంగాణలో 15 crores గ్రాస్ వస్తే రీచ్ అవుతే ఈజ్ ఏ గోయింగ్ టు ఇజ్ ఏ సూపర్ హిట్ రేంజ్లోకి వెళ్తుంది. సరే సినిమా గురించి ముందనుకున్నట్టు ఏ కామెంట్స్ వచ్చినా, నచ్చిన వాళ్ళకి నచ్చినా, నచ్చిన వాళ్ళు పర్వాలేదన్న, బిలో యావరేజ్ అన్న, ఫైనల్గా చెప్పేది ఎప్పుడు ఇస్ ఏ ఎకానమిక్స్. సో థర్డ్ వీక్ అయిపోయడానికి ఇస్ ఏ 15 crores క్రాచ్ అవుతుందని అనుకుంటున్నాను టోటల్ రన్లో. థర్డ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ ఇంకో 3 crores గ్రాస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో 15 crores గ్రాస్ అవుతే ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు న్యూ బాయ్కి ఇస్ ఎ వెరీ గుడ్ రెవెన్యూ. సో ఆశీష్ ఆల్రెడీ ప్రూవ్ అయ్యాడు, సినిమా కూడా రీచ్ అయింది కాబట్టి ఈజ్ గోయింగ్ టు స్ట్రెంగ్త్ ఆశీష్కి ఇది బాగా బ్రీతింగ్ ఇచ్చేది. అండ్ కొన్ని సినిమాలకు కొన్ని అడ్వాంటేజెస్ వస్తాయి. ఈ సినిమాకు అడ్వాంటేజ్ దొరికింది నాకు, అంటే సంక్రాంతికి రిలీజ్ చేసినప్పుడు ఓపెనింగ్ తీసుకున్నప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను. బట్ లక్కీగా తర్వాత సెకండ్ వీక్కి పండగ తర్వాత ఏ సినిమా రిలీజ్ కాలేదు. సో రౌడీ బాయ్స్కి అది అడ్వాంటేజ్ అయింది. సో ఈ వీక్లో 1-2 సినిమాలు రిలీజ్ అయిన ఉంటున్నాయి. అలాగంటే ఒక సినిమాకి రన్ దొరికేటప్పుడు ఆపోజిషన్స్ రాకుంటే కూడా ఆ సినిమా ఎకానమిక్స్ మారుతాయి. సో ఈ సినిమాకు ఎంతో కొంత అది కూడా ప్లస్ పాయింట్, ఒక 10% రెవెన్యూ అనేది యాడ్ అయి ఉంటుంది అనేది ఒక ఆపోజిషన్ సినిమా లేనప్పుడు ప్లస్ అవుతుంది, అది కూడా ఒక 10% ప్లస్ అయింది. సో ఫైనల్గా మాట్లాడుకునేది అదే, ఒక సినిమా తీసినప్పుడు ఫస్ట్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం, 2 ఎకానమిక్స్. ఇండస్ట్రీలో క్యాల్కులేషన్ అలాగే చూస్తాం. సో ఫైనల్గా నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అందుకే నేను ఈ 5th డే తర్వాత మీడియా మిత్రులు అడుగుతుంటే కూడా రౌడీ బాయ్స్ గురించి నేను సెకండ్ వీక్ అయిపోయే వరకు ఎక్కడ ఇంట్రాక్ట్ కాలేదు. సో అయిన తర్వాత ఫ్యాక్ట్స్ మాట్లాడదామని. సో ఐఎమ్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఫిగర్స్ ముందుకెళ్తున్నాయి. సో ఐఎమ్ టార్గెటింగ్ ద 15 crores గ్రాస్ ఫర్ రౌడీ బాయ్స్. ఎనీ క్వశ్చన్? అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పానండి, నేను అప్పుడే ఆశీష్ని హీరో అనను, ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫిలిం రైట్. ఒక యాక్టింగ్ పరంగా, డ్యాన్స్ పరంగా సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ యాక్సెప్ట్ చేశారు. సో ముందు నుంచి అనుకుంటుండే. సో మీడియా మిత్రుడు అందరు ఫస్ట్ నాకు సినిమా చూడగానే ఆశీష్ భలే చేశాడండి, సినిమా గురించి నాకేమో చెప్పలా, బట్ అందరూ ఫస్ట్ ఆశీష్ బాగా చేశాడండి, ఆశీష్కి మంచి ఫ్యూచర్ ఉంది అండి అని. దట్ ఈస్ అ గుడ్ సైన్. డే 1 నుంచి నేను అదే బిలీవ్ చేశాను. సో ఇప్పుడు దానికి తోడు ఎకానమిక్స్ అల్టిమేట్గా ఏం చేస్తాం ఇప్పుడు, ఈ రెవెన్యూ చూసే కదా నేను నెక్స్ట్ సినిమాకి నేను ఎంత డబ్బు పెట్టాలని. యాజ్ అ ప్రొడ్యూసర్ వస్తాడు అక్కడ నాకు ఇప్పుడు, ఓ ఫస్ట్ సినిమా ఇంత కలెక్ట్ చేసింది కాబట్టి నేను ఈయన మీద నేను ఇంత పెట్టి సినిమా తీయచ్చు, దీనికంటే తక్కువ పెట్టి తీస్తే ఎక్కువ ఎలా తెచ్చుకోవాలి, ప్రొడ్యూసర్గానే క్యాల్కులేట్ చేస్తాను నెక్స్ట్ సినిమాకి. సో నేను అదే క్యాల్కులేషన్లో ఉన్నాను. సో ఈ రెవెన్యూని బట్టే మేము సినిమా మీద స్పెండ్ చేస్తాం. ఇక అప్పుడే హీరో అని అంటారా, హీరో అనేది ఇస్ ఏ లాంగ్ రన్ గేమ్ అండి. అది
లాంగ్ రన్లో ఏమవుతుంది, వాళ్ళు ఎంత కష్టపడి ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకొని ఆడియన్స్కి నచ్చే సినిమాలు చేస్తే వాళ్ళు లాంగ్ రన్గా నిలబడితే అప్పుడు హీరోలు అవుతారు. ఇప్పుడు ఆర్టిస్ట్లే నా లెక్కన, ఈజ్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంటూ మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళి సస్టైన్ అయ్యి నిలబడితే హీరో అవుతాడు. అది 5 సంవత్సరాలు పడద్దా, 2 సంవత్సరాలు పడద్దా మనకు తెలియదు. అచ్చా ఆశీష్ని హీరోగా ఎప్పుడు చేస్తారు అంటే అది అది అంటే అదేనండి. ఇప్పుడు నా చేతిలో ఏముంటుంది, సో లక్కీగా ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ రౌడీ బాయ్స్ రిలీజ్ తర్వాత అప్రోచ్ అయ్యారు. మేము అనుకుంటామండి ఒక కథ చెప్తామండి, ఏ బడ్జెట్ ఉందంటే, అప్పుడు కాదండి సెకండ్ సినిమా నేను లాక్ చేసుకున్నాను. సో ఫస్ట్ సినిమా కంప్లీట్ అయిపోయినవ్వండి, కంప్లీట్ అయ్యాక రెవెన్యూ ఏంటి, నేను సెకండ్ సినిమా ఎలాంటిది తీయబోతున్నాను, అప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు, అప్పుడు డిస్కస్ చేద్దామని నేను ఎవరికి ఆశీష్ విషయంలో ప్రామిస్ చేయట్లేదు. తెలియదు అది వెళ్తున్నా కొద్దీ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకే అప్పుడే మనకు ఏం తెలియదు, ఎవ్రీ ఫిలిం చాలే, ఎవ్రీ ఫిలిం కష్టపడాలి చెయ్యాలి వాళ్ళు ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను ఆశీషే కాదు ఏ హీరోతో చేసినా నాకు ఆ సినిమా ఛాలెంజే. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఆ సినిమాని నేను ప్రేక్షకులకు రీచ్ చేయడానికి ఏం చేయాలి, హోల్ టీమ్ అనేది ఛాలెంజింగ్ ఉంటుంది. మీరు చెప్పిన దాంట్లోనే ఇంకొక క్వశ్చన్ ఉందంటే, లాంగ్ రన్ గేమ్ వాళ్ళు ఎలాంటి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటారు, ఎలాంటి సినిమా అప్పుడు హీరో పొజిషన్ అన్నది ఇప్పుడు ముందు చెప్పలేము అన్నమాట. ఇప్పుడు మీకు ఈ సినిమా తర్వాత తన పెర్ఫార్మెన్స్ అంతా చూసిన తర్వాత ఎలాంటి క్యారెక్టర్, ఎవ్రీ సినిమా ఎవ్రీ ఫిల్మ్ ఈ కాంట్ డూ ఏ లవ్ సబ్జెక్ట్, ఇప్పుడు ఎలాంటి కథలు డిఫరెంట్ కథలకి సరిపోతాడా, ఎలాంటి అసలు మీ జడ్జ్మెంట్ ఏంటి అప్పుడు మీరు, ఎందుకంటే మీ చేతుల్లోనే ఉంది బేసిక్గా, మీరు యూ హావ్ ఇంట్రడ్యూస్డ్ హిమ్. నేను ఎప్పుడు ఏ సినిమా చేసినా మూడేనండి మనకు ఉన్నాయి, ఒకటి లవ్ స్టోరీ, లవ్ స్టోరీలో ఫిట్ అవ్వాలి, రెండు ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ డ్రామా చేసినప్పుడు దాంట్లో ఫిట్ అవ్వాలి, మూడు మాస్, ఫైట్లు కానీ డ్యాన్సులు కానీ మాస్ ప్రేక్షకులకు రీచ్ అయ్యేలాగా ఏం చేస్తున్నారు. సో కథలో ఏమేమి వస్తే ఇది ఎలా ఫిట్ అవుతారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఎవ్రీ స్టోరీ ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడు నేను పలకే బంగారమే అనుకున్నాను, నెక్స్ట్ నేను పలకే బంగారమే ఆశిస్తూ తీసినప్పుడు పక్కా ఇస్ అ ఫ్యామిలీ డ్రామా, లైక్ ఇస్ అ శతమానం భవతి. ఫ్యామిలీ డ్రామా అన్నప్పుడు ఫ్యామిలీ వరకే రీచ్ అవుతాం, ఆల్ ఆడియన్స్ రావాలనుకున్నాం. థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ థియేటర్లో చూస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఓటీటీ అనుకోవచ్చు, టీవీ అనుకోవచ్చు, అక్కడ చూసే ప్రేక్షకులు అక్కడ చూస్తారు. సో ఇదంతా అందుకే లాంగ్ రన్ గేమ్, ఇది టప్పని టకటక డిసైడ్ అవ్వదు. ఆడియన్స్ కూడా చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే మీ తాలూకు రెగ్యులర్ ఫార్ములా ఫ్యామిలీ డ్రామాలు అవన్నీ ఉన్నాయనుకోండి, బట్ ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్ లైక్ కమల్ హాసన్ చేసిన అలాంటి వాటి దేనికైనా పనికి వస్తాడా? యా డెఫినెట్గా. ఆర్టిస్ట్గా ఇప్పుడు మీరు అందరూ సినిమా చూసినప్పుడు ఏమనుకున్నారు, బాగా చేశాడు. ఏం బాగా చేశాడు ఆ క్యారెక్టర్ వరకు డిడ్ వెల్. ఎస్ అంటే విషయం ఉంటేనే చేయగలుగుతాడుగా. దీనికి చేశాడంటే రేపు ఒక డైరెక్టర్ ఒక రైటర్ ఛాలెంజ్ ఇస్తే ఆర్టిస్ట్గా చేయాలి, చేసినప్పుడే వస్తుంది. నేను ఎప్పుడు దానికి నేను అదే చెప్పేది, ఆర్టిస్ట్ అని అందుకే మాట మాట్లాడుతున్నాను. నేను హీరోగా నేను చూడట్లేదు, ఆర్టిస్ట్గా గ్రో అవ్వాలి. అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా అద్భుతంగా చేశాడ్రా, భలే చేశాడ్రా, బయటకు వచ్చి ఏం చెప్తాం బా. ఇప్పుడు మన పుష్ప చూసాం, బన్నీ ఇన్ని సినిమాలు చేశాడు, బా హీరో ఏం చేశాడ్రా అయిపోయింది. సో అల్టిమేట్ గోల్ అదే, నువ్వు ఆర్టిస్ట్గా ఎదగాలన్నా హీరోగా ఎదగాలన్నా సినిమాతో పాటు సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు కానీ ఎవరన్నా బా హీరో ఏం చేశాడు అది అది ఏదో ఒక రోజు తగులుతుంది. ఇప్పుడు బన్నీకి గంగోత్రి చేసిన తర్వాత ఆర్య అనే సినిమా అటు బన్నీకి కానీ అటు సుకుమార్కి కానీ నాకు కానీ ఒక గేమ్ మార్చేసింది మా లైఫ్స్ని. ఒకే సినిమా ముగ్గురు లైఫ్లు మార్చింది. ఒక కొత్త ప్రొడ్యూసర్ నాకు, సుకుమార్గా ఒక న్యూ డైరెక్టరు, బన్నీకి ఇప్పుడు గంగోత్రికి దానికి టోటల్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు క్యారెక్టర్ లాగా. చూసేస్తే సిగ్జర్ తగిలింది, అది అనుకుంటే తగలదు, ప్లాన్ చేస్తే తగలదు, జర్నీలో తగులుతుంది. సో దానికోసం వెయిటింగ్ ఉండాలి, మంచి క్యారెక్టర్లు వచ్చేలాగా చూసుకోవాలి, దానికి అన్నీ సెట్ అవ్వాలి, అది మన చేతిలో ఉండదు.